ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో సిఎస్సి విఎల్ఈలకే కాదండి, పబ్లిక్ కూడా చూడాలన్నమాట. పబ్లిక్ జనరల్ యూజర్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది చూడండి. ఎందుకు అంటే అసలు సిఎస్సిలో ఇది ఒక సర్వీస్ ఉంది అని చెప్పేసి మీ విఎల్ఈలకి ఎవరికైనా తెలుసా? ఇది ఎవరైనా వాడుతూ ఉన్నారా? ఈ పోర్టల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఈ సిపిగ్రామ్ అంటే ఏంటి? అసలు సిఎస్సిలో ఇది ఒక సర్వీస్ ఉంది అని మీకు ఎవరికైనా తెలిసి దీన్ని ఆల్రెడీ మీరు వాడుతూ ఉండుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అసలు ఈ పోర్టల్ ఎందుకు, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, అసలు దేనివల్ల ఇది ఎందుకు ఉపయోగిస్తారు అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు జనరల్గా ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో అయితే బాధపడుతూ ఉంటాడు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఎక్కడికో ఆఫీసుల చుట్టూ తిరగక ప్రాబ్లం సాల్వ్ అవ్వక ఏదైతే అవునాయండి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, అలాగే మీకు పిఎఫ్ రిలేటెడ్ కానీ, ఆధార్ రిలేటెడ్ కానీ, పాన్ రిలేటెడ్ కానీ, ఇంకా చాలా సర్వీసులు అయితే ఉన్నాయి. ఏదోటి ఇంకా ల్యాండ్ విషయంలో కానీ, ఈ రెవెన్యూల చుట్టూ తిరగటం, ఇలాంటి చుట్టూ తిరిగి తిరిగి విసుగెత్తిపోతూ ఉంటారనమాట చాలామంది. అలాంటి వాళ్ళకి ఈ పోర్టల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్ అనమాట. మీరు ఎటువంటి సమస్య అయినా సరే మీరు ఇందులోని ఈ గ్రీవెన్స్ అనేది రేస్ చేయవచ్చు. ఒకవేళ మీరు జనరల్ యూజర్ అనుకోండి, ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీ ప్రాబ్లం అనేది అందులో రేస్ చేయండి, పెట్టండి కంప్లైంట్ అనేది. పెట్టిన తర్వాత ఒక రిఫరెన్స్ ఐడియా వస్తుంది, ఆ నెంబర్ తీసుకొని మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు పేమెంట్ అనేది చేస్తారనమాట. అంటే కన్వర్షన్ ఫీజు అనేది కొంత ఉంటుంది, వాళ్ళు అయితే పే చేస్తారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలని చెప్పేసి ఆధార్ సెంటర్కి వెళ్ళాడు అనుకుందాం, అతనికి ఏంటంటే లిమిట్ అయిపోయింది, ఒరిజినల్ ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ మార్చుకోలేని పరిస్థితి, ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, తర్వాత ఎక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చాలా రకాలుగా చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన పిఎం కిసాన్, ఏదైనా ప్రాబ్లం లేకపోయినా ఏదో ఒక ఇష్యూ వల్ల ఆగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాటికి కూడా మీరు ఇందులోని ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, 100% సాల్వ్ అవుతుంది అండి. ఇలాంటివి నేను చాలా వరకు పెట్టాను, ప్రతి ఒక్కటి కూడా సాల్వ్ అయ్యి. అయితే నేను ఎక్కువగా పిఎం కిసాన్ రిలేటెడ్కి సంబంధించింది ఎక్కువగా పెట్టేవాడిని అనమాట. ఎందుకంటే కస్టమర్స్ వచ్చి ఏదో ఒక ప్రాబ్లం, ల్యాండ్ సీడింగ్ అవ్వలేదనో, లేదంటే ఈకేవైసీ అవ్వలేదనో, ఈకేవైసీ చేసినా అవ్వలేదని చూపించడమో, లేదంటే అన్రెజిస్టబుల్ బెనిఫిషరీ అని చెప్పేసి కొంతమందికి వస్తుందండి, లబ్ధిదారుడు జాడలేని లబ్ధిదారుడు అని చెప్పేసి, అలాంటి వాటికి కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఈ పోర్టల్లో మీరు కంప్లైంట్ అనేది రేస్ చేయవచ్చు. ప్రాబ్లం కూడా మీకు అదే పోర్టల్లో సాల్వ్ అవుతుంది 100% అనమాట. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే ఆల్రెడీ మీరు పెట్టిన వారికి అయితే తెలుస్తుంది, ఈ పోర్టల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అది మీరు ఏదైనా స్కీమ్ కావనియండి, లేదంటే ఆధార్ సంబంధించినవండి, పాన్ రిలేటెడ్ సంబంధించి ఏదైతే సమస్య అవనియండి, ఆ సమస్యని మీరు ఎవరినైనా అడిగారనుకోండి, మీ విలేజ్లో ఎవరినైనా అడిగారనుకోండి, ఆయన ఏదైతే చెప్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒకవేళ తెలిసినా కొంతమంది చెప్పరు, కొంతమంది తెలిసినా తెలియనట్టు నటిస్తారు, కొంతమంది తెలియకపోయినా ఏదో రకంగా చెప్పాలని చెప్పేసి ప్రయత్నించి అక్కడికే ఇక్కడికే అని చెప్పేసి తిప్పి డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టి పనులు అవ్వలేనివి కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా ఇసుగెత్తిపోయి ఉంటారు, ఇసుగెత్తిపోయి బాగా నలిగిపోయి ఉంటారు అలాంటి వాటిల్లోని. కాబట్టి తిరిగి తిరిగి మీరు అలసిపోయేదానికంటే ఈ పోర్టల్లో మీరు గ్రీవెన్స్ అనేది రేస్ చేసుకుంటే మీకు 100% ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఈరోజు మీకు ఏ విధంగా మీరు ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు, మీకున్న సమస్యని అనేది మీకు చూపిస్తాను. అయితే ఇది సిఎస్సి నుంచి కనెక్ట్ అయ్యి చేస్తే సిఎస్సి విఎల్ఈలకి కమిషన్ కూడా వస్తుంది అనమాట ఇందులోని. అంటే కన్వర్షన్ ఫీజు కింద మనకి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఇందులోని, ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడం కోసం. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మన మండల స్థాయిలో మనం వెళ్తాం, కానీ దానికి మించి మనం ఈ స్టేట్ కానీ సెంట్రల్ లెవెల్లో మనం ఈ పోర్టల్లోని కంప్లైంట్ అనేది పెట్టడం అనమాట. అలాగే సిఎస్సి విఎల్ఈలు, సిఎస్సి ఎవరైతే నడుపుతున్నారో ఈ కస్టమర్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఇంకో దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి చెప్పేసి పంపించకండి. ఈ పోర్టల్లోని సిపిగ్రామ్ అని చెప్పేసి మీ సిఎస్సిలో లాగిన్ అయిన తర్వాత మీకు కనిపిస్తూ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు డిజిటల్ సేవ నుంచి కనెక్ట్ అయ్యి వాళ్ళకి గ్రీవెన్స్ అనేది పెట్టండి. అలాగే పిఎం కిసాన్ అంటే గుర్తొచ్చింది మనకి, 5 అక్టోబర్ని 18వ విడత రిలీజ్ చేస్తున్నారనమాట. అఫీషియల్గా మీకు వెబ్సైట్లో కూడా కనిపిస్తూ ఉంది, వాళ్ళు నోటీస్ బోర్డులో కూడా పెట్టారు, ఒకసారి చెక్ చేయండి. 5 అక్టోబర్ అంటే నెక్స్ట్ మంత్ 5వ తారీఖు 18వ విడత అనమాట. మీకు 2000 రూపాయలే క్రెడిట్ అవుతాయి, ప్లస్ ఈకేవైసీ మ్యాండేటరీ, ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే ల్యాండ్ సీడింగ్ ప్రాబ్లం కానీ, బ్యాంక్ ఆధార్ సీడింగ్ కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. మెయిన్ ఈకేవైసీ అనమాట. ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీ సిఎస్సి దగ్గరలో ఉన్న ఫింగర్ ద్వారాగా మీరు అక్కడికి వెళ్తే చేస్తారు. అలాగే ఈ పిఎం కిసాన్కి ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు ఈ పోర్టల్లో చేయండి. ఇప్పుడు చేయడానికి ఈ వీడియో కూడా కారణం అదే అనమాట.
ఎందుకంటే మనకి రేపు 5వ తారీఖున పెడతా అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే మీరు కంప్లైంట్ పెట్టుకున్నారనుకోండి, అప్పటికి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఈ పోర్టల్లో మీరు గ్రీవెన్స్ పెట్టిన తర్వాత మినిమం 1 మంత్ అయితే టైం పడుతుంది, మ్యాక్సిమం 1 మంత్ టైం పడుతుంది. కాబట్టి వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి, చాలా సహనం అయితే ఉండాలి. నాకు పెట్టిన వెంటనే అవ్వలేదు, రేపు ప్రతిరోజు స్టేటస్ చూసుకోవడం అలాంటిది ఏం చేయకండి. మినిమం 1 మంత్ టైం అయితే పడుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా మీకు గ్రీవెన్స్ ఏ విధంగా పెట్టాలి అన్ని డిపార్ట్మెంట్లకి కలిపి చెప్తాను నేను మొత్తం టోటల్గా అన్ని రిలేటెడ్కి సంబంధించింది. మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక పెట్టుకోండి, ఓకేనా? ఇంకే వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే కాస్త ఇంకా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సిఎస్సీ ఐడి అలాగే మీ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఇక్కడ చూడండి, వన్స్ ఒకసారి లాగిన్ అయ్యాక మీకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. అయితే ఇక్కడ చూడండి, షార్ట్కట్లో సిపి గ్రామ్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట, సిపి గ్రామ్స్, ఓకేనా? లేదంటే సెర్చ్ బార్లో మీరు ఇక్కడ సిపి గ్రామ్స్ అని టైప్ చేసుకున్నా వస్తుంది. నేను దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఈ పోర్టల్లోకి, పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్లోకి అయితే మీరు లాగిన్ అవుతారు. ఇక్కడ నుంచి మీరు సిఎస్సీ వాళ్ళు అయితే డిజిటల్ సేవ నుంచి కనెక్ట్ అయ్యి చేయాలి. లేదు నేను ఇండివిజువల్ పర్సన్ని, నేను ఒక పబ్లిక్ పర్సన్ అనుకుంటే కనుక ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు యూజర్ని క్రియేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి, సైన్అప్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు సైన్అప్ అని చెప్పేసి ఉంది కదా. ఒక పబ్లిక్ యూజర్ అంటే సిఎస్సీ లాగిన్ లేకుండా ఒక పబ్లిక్ యూజరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ప్రొఫార్మా. దీన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మళ్ళీ లాగిన్ అయ్యి మీరు సొంతంగా పెట్టుకోవచ్చు. అయితే ఇక నేను డైరెక్ట్గా డిజిటల్ సేవ కనెక్ట్ అని చెప్పేసింది కదా, దాని నుంచి కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్ అవ్వగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు పబ్లిక్ లాగిన్ క్రియేట్ చేసుకుని చేసుకున్న ఇంటర్ఫేస్ ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, లార్జ్ పబ్లిక్ గ్రీవెన్స్ అని చెప్పేసింది కదా, దీంట్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద టిక్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్టే మీకు ఈ తాలూకా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి, సెంట్రల్ స్టేట్ కూడా. ఇందులో దేనికి రిలేటెడ్గా సంబంధించింది మీరు కంప్లైంట్ పెట్టాలనుకుంటున్నారు, గ్రీవెన్స్ పెట్టాలనుకుంటున్నారు అనేది ఆ యొక్క డిపార్ట్మెంట్ని అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ అంటే లేబర్ సర్టిఫికేట్లో ఏదైనా తప్పు వచ్చినా దాని తాలూకా రిలేటెడ్, నెక్స్ట్ పాన్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన పాన్ ఆధార్ లింకింగ్ విషయంలో కానీ ఇంకా ఎనీ అదర్ రిలేటెడ్ ఇష్యూ అనమాట, ఏదైనా సరే. అలాగే పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది, అలాగే మీ మొబైల్కి సంబంధించింది, టెలికామ్ అనమాట, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు మోర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇందులో ఇంకా మీకు చాలా ఉంటాయన్నమాట. అగ్రికల్చర్కి సంబంధించింది, యానిమల్, తర్వాత ఆయుష్మాన్ భారత్ దానికి సంబంధించింది. ఏమన్నా మీకు అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కూడా మీరు చాలామంది యాడ్ అవ్వట్లేదండి, మా పర్సన్ యాడ్ చేయాలి యాడ్ అవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు కదా, అలాంటివి కూడా మీరు ఇందులో పెట్టచ్చు అనమాట. ఇందులో మనకు బాగా ఉపయోగపడినవి ఏంటంటే ఈ స్కీమ్కి సంబంధించింది, అలాగే ఆధార్కి పాన్కి ఇవన్నీ కూడా మనకు సంబంధించింది అనమాట. ఒకవేళ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మీరు ఇందులో చూసుకోవచ్చు, ఇక రెవెన్యూకి సంబంధించింది కూడా మీకు ఉంటుంది ఇందులో, అలాగే రూరల్ డెవలప్మెంట్, తర్వాత రైల్వేకి సంబంధించింది ఏదైనా టికెట్ ఇష్యూలో, టికెట్ అది మీరు క్యాన్సిల్ చేసినప్పుడు రీఫండ్ రాకపోయినా ఇలాంటివన్నీ కూడా మీరు ఇందులో టికెట్ రేస్ చేయొచ్చు. అలాగే మీకు ఇందులో చాలా ఉంటాయి. అయితే ఇక్కడ ఆధార్కి సంబంధించి చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధార్ రిలేటెడ్కి సంబంధించింది అయితే ఇక్కడ మీరు చూడవచ్చు మెయిన్ కేటగిరీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు నాన్ అప్డేషన్ ఆఫ్ ఆధారు, తర్వాత ఇక్కడ మీకు ఒకవేళ ఆధార్ కార్డు జనరేట్ అవ్వలేదా, నెక్స్ట్ ఇవన్నీ ఎన్రోల్మెంట్ సెంటర్ అండ్ ఆపరేటర్ అంటే ఆపరేటర్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ, అలాగే ఆధార్ నెంబర్ రిలేటెడ్, ఒకవేళ ఆధార్ నెంబర్ లేదనుకోండి మీరు ఇష్యూ అనేది రేజ్ చేయవచ్చు ఇందులో నుంచే. అలాగే నాన్ రిసిప్ట్ ఆఫ్ ఆధార్ లెటర్, మీరు ఆధార్ నెంబర్ రిలేటెడ్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇక్కడ మీకు సబ్ కేటగిరీ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. ఇందులోని మీకు ఆధార్ క్యాన్సిలేషన్ అయిందా లేదంటే సస్పెండ్ అయిందా, అనేబుల్ టు ఫైండ్ మిస్ప్లేస్డ్ ఆధార్ అని చెప్పేసి ఇచ్చారు, అలాగే జనరేట్ యూజింగ్ ద ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. ఒకవేళ మీకు ఆధార్ సస్పెండ్ అయిందనుకోండి, ఇన్యాక్టివ్లో ఉంటే కనుక 5ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మీకు చెప్పడం కోసం ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీకు స్టేట్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎస్ఆర్ఎన్ లేదా యూఆర్ఎన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా అప్డేషన్ కోసం వెళ్ళారనుకోండి ఆధార్ సెంటర్కి, అక్కడ ఒక స్లిప్ అయితే ఇస్తారు కదా, అది మొత్తం టోటల్గా డే టు టైము అలాగే ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉంటుంది, ఆ మొత్తం 28 డిజిట్స్ కూడా ఇందులోనే మీరు ఎంట్రీ చేయాలన్నమాట. ఓకేనా, ఎంట్రీ చేసి మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అసలు ఈ ప్రాబ్లం అనేది ఇక్కడ క్లియర్గా రాయాలి.
ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో టైప్ చేసుకొని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని అది దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. గూగుల్ ఇన్పుట్స్ టూల్స్కి వెళ్ళి మీరు తెలుగులో టైప్ చేసుకుంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది. దాని విధంగా ఇక్కడ మీకు ఇంగ్లీష్లో అయితే రాయొచ్చు. క్లియర్గా రాయాలన్నమాట. మన ప్రాబ్లం ఏంటనేది అక్కడ క్లియర్గా చెప్పాలి. ఒకవేళ మనకు లిమిట్ అయిపోయిందా, లిమిట్ అయిపోయిన తర్వాత నేను డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఒరిజినల్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కానీ మార్చుకోవడానికి అవ్వటం లేదు, ఏదన్నా సలహా ఇస్తారా అని చెప్పేసి ఇక్కడైతే మనం వివరంగా రాయాలన్నమాట ప్రాబ్లం. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చూస్ ఫైల్కి వెళ్ళి పీడిఎఫ్లో అప్లోడ్ చేయొచ్చు. ఇది 4 MB లోపల అయితే ఉండొచ్చు అనమాట. అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. అంటే మీకు చెప్పడం కోసం ఇదొక రిలేటెడ్ ఇష్యూ. ఒకవేళ మీకు పిఎం కిసాన్ కానీ తర్వాత ఈ పిఎం విశ్వకర్మకు సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటిలోనూ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట. అవి మీకు జస్ట్ సబ్మిట్ చేసామా, ఇక్కడ మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోకి అయితే వస్తుంది అనమాట. ఈ అగ్రికల్చర్ ఉంది కదా, ఇందులో మీరు చూడొచ్చు పిఎం కిసాన్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేసి. ప్రతి స్కీమ్కి సంబంధించింది ఇందులో ఉంటాయన్నీ చూసుకోండి. నేనైతే దాన్ని సెలెక్ట్ చేశాను. అలాగే మీకు ఇక్కడ పిఎం కిసాన్కి మీకు ఇష్యూ ఏంటి, ఒకవేళ ఇన్స్టాల్మెంట్ రాలేదా, లేదంటే అప్రూవల్ పెండింగ్లో ఉందా, లేదంటే ఆల్రెడీ మెంబర్స్ ఇంట్లో వాళ్ళు తీసుకుంటున్నారు, ఆల్రెడీ పిఎం కిసాన్ వస్తుంది, ఒకవేళ ఇన్ కేసు రాకపోయినా వస్తుందని చెప్పేసి కొంతమందికి పడుతూ ఉంటుంది అనమాట. అలాంటి ఇష్యూ రేస్ చేయాలా, లేదంటే బ్యాంక్ అకౌంట్ ఏమైనా ప్రాబ్లమా, ఇవన్నీ కూడా అకౌంట్ ఏమైనా మార్చాలా, అకౌంట్ నెంబరు రాంగ్ అకౌంట్ ఏమైనా టైప్ చేశారా, ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. సెలెక్ట్ చేసుకుంటారు ఏదో ఒకటి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ సబ్ కేటగిరీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే కూడా సేమ్ స్టేట్ గవర్నమెంట్ అలాగే బెనిఫిషరీ టు మెంబర్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకుని, నేనైతే స్టాప్ ద ఇన్స్టాల్మెంట్, నాకు ఇన్స్టాల్మెంట్ రాలేదని చెప్పేసి పెడుతున్నాను. వివరంగా ఇక్కడైతే రాయాలన్నమాట. ఇక్కడ మీరు 2000 క్యారెక్టర్స్కి మించకుండా మీరు ఏదైనా సరే రాసుకోవచ్చు. అంటే మీ ప్రాబ్లం అనేది వివరంగా అక్కడ రాసి దాని తాలూకు డాక్యుమెంట్స్ ఇక్కడ మనం అప్లోడ్ చేసి అటాచ్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్లోకి అయితే వెళ్తుంది. అయితే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఒకటి పెట్టి. అయితే అలాగే ఇంకా పబ్లిక్ గ్రీవెన్స్లోకి మళ్ళీ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టిక్ చేసుకొని సబ్మిట్ చేసాం అనుకోండి, పాన్ రిలేటెడ్కి సంబంధించింది ఏమైనా కావాలంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇందులో మీకు పెన్షన్కి సంబంధించింది కానీ నెక్స్ట్ ఇక్కడ చూడండి పాన్ ఇష్యూ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి ఇక్కడ చూడండి డిలే ద పాన్ ఇష్యూ, మిస్టేక్ పాన్ కార్డు, అలాగే రాంగ్ పాన్ నెంబర్, తర్వాత ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఒకవేళ మీకు ఏమైనా పాన్ నెంబర్ మల్టిపుల్ యూజర్స్కి అలర్ట్ అయిందా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ నుంచి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మీకు పాన్ ఆధార్ లింక్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, అది కూడా మీరు ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఆధార్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని ఇక్కడైతే నేము అలాగే అక్నాలజ్మెంట్ నెంబర్, మీకు చలాన అయితే కడతారు కదా, ఆ చలాన తాలూకు నెంబరు, అలాగే మీ యొక్క ఈ రీజనల్ ఆఫీస్ ఎక్కడ ఏంటనేది ఇందులోనే మనం చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం రీజనల్ ఆఫీస్కి ఇక్కడ నుంచే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మనకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు ఇందులోనే, మీకు వివరంగా చూపిస్తాను, ఒకటి పెట్టి చూపిస్తానులేండి. అలాగే మీకు ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు టెలికామ్ కమ్యూనికేషన్ ఉంది, ఇందులోకి వెళ్ళాం అనుకోండి మీకు మొబైల్ రిలేటెడ్ ఇవన్నీ కూడా అడుగుతుంది. మొబైల్ రిలేటెడ్ అనుకోండి దానికి సంబంధించింది పెట్టుకొని కాల్ డ్రాపు, తర్వాత మీకు మొబైల్ ఏమైనా ఎంఎన్పి ఏమైనా మార్చాలా, లేదంటే యాక్టివేషన్ డీయాక్టివేషన్ ఎక్కడి నుంచే, తర్వాత ఆధార్ లింకింగ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా మీకు ఇచ్చారనమాట. మీకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం ఇందులో కనుక మీకు లేకపోతే డైరెక్ట్గా మీరు సెంట్రల్కి కానీ స్టేట్కి కానీ మన గ్రీవెన్స్ అనేది పెట్టవచ్చు. ఇప్పుడు మనం సబ్మిట్ చేసామనుకోండి, మీకు డైరెక్ట్గా ఈ మోర్లోని లాస్ట్కి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఇందులో స్టేట్ గవర్నమెంట్ అదర్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారు కదా, దీంట్లోకి వెళ్ళి మీ ప్రాబ్లం డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచే చెప్పొచ్చు అనమాట. మీ నేము, తర్వాత జనరు, కంట్రీ, నెక్స్ట్ డిస్టేటు ఇవన్నీ కూడా, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ యొక్క 10 డిజిట్స్ మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చి ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా, అలాగే స్టేట్ గవర్నమెంట్కి మీరు గ్రీవెన్స్ పెట్టాలనుకుంటున్నారా, లేదంటే ఆధార్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్టేట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. తర్వాత మీకు ప్రాబ్లం అనేది క్లియర్గా ఇందులో అయితే రాయాలన్నమాట. రాసిన తర్వాత మీకు ఇంతకుముందే ఎప్పుడైనా రెఫరెన్స్ నెంబర్ ఉంటే కనుక, అంటే ఆల్రెడీ పెట్టి మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఆ రెఫరెన్స్ నెంబర్ అయితే ఒకటి ఇవ్వచ్చు, లేదు అనుకుంటే ఫ్రెష్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దాని తాలూకా రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మనం అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసి ఇక్కడ ఏమన్నా క్యాప్చర్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, డైరెక్ట్గా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. అయితే ఇప్పుడు జస్ట్ నేను ఆధార్కి సంబంధించింది ఒక రిలేటెడ్ అయితే నేను పెడతాను. ఇందులోని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అందులోకి వెళ్తారు. ఇక్కడ నేను ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే మీరు చెప్పాను మామూలుగానే మీరు ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం ఇందులో మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా,
ఇక్కడ నాకు లింకింగ్ ఆఫ్ ఆధార్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేస్తుంది కదా, దీంట్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ లింకింగ్ ఆధార్ విత్ పాన్, నా పాన్కి ఆధార్ లింకు చేయడం కోసం కానీ, తర్వాత బ్యాంక్ అకౌంట్కి మీరు సీడింగ్ చేసుకోవడం కోసం కానీ, లేదంటే మీ యొక్క యూఏఎన్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం కానీ, అలాగే ఆధార్కి విత్ ఫోన్ నెంబర్, ఇది కూడా మీకు అయితే ఈ ఇష్యూ కూడా ఇచ్చారు. ఒకవేళ చాలామందికి ఫింగర్ పెట్టినా సరే ఆధార్ కార్డు లింక్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఆధార్ కార్డులో ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాటికి కూడా మీరు ఇందులో అయితే ఇష్యూ అనేది రేస్ చేయొచ్చు. నేను ఇదే పెట్టిన ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ నేను స్టేట్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నా ప్రాబ్లం అనేది రాస్తాను. రాసిన తర్వాత నా తాలూకా ఆధార్ కార్డు అయితే ఉంది. ఆధార్ కార్డు నేను ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. జస్ట్ మీకు చెప్పడం కోసం ఒకటైతే నేను చూపిస్తాను. క్లిక్ చేసిన వెంటనే మీకు రెఫరెన్స్ నెంబరు, ఇంతకుముందు ఏమైనా ఇష్యూ రేజ్ చేశారా, దాని తాలూకు నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, నేము, తర్వాత జనరు, ఇవన్నీ కూడా, కంట్రీ కానీ, డిస్ట్రిక్ట్ కానీ, అడ్రస్, ఫుల్ అడ్రస్, నెక్స్ట్ పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ ఫోన్ నెంబరు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదా, ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి మీకు పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట. నాకు పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ పేమెంట్ ఎంత అడుగుతుంది మీకు ఇక్కడ చూడవచ్చు. మొత్తం సేల్ అమౌంట్ వచ్చేసి 50 రూపాయలు అన్నమాట. మీకు వ్యాలెట్ నుంచి కట్ అయ్యేది 17 రూపాయలు మాత్రమే కట్ అవుతుంది. అంటే మిగతాది విఎల్ఈ కమిషన్ అన్నమాట. ఇక్కడ సిఎస్సి పాస్వర్డును, నెక్స్ట్ వ్యాలెట్ పిన్ ఇచ్చేసి వ్యాలిడేట్ చేసేయండి. జస్ట్ నేను ఇక్కడ పే అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే పేమెంట్ అయితే నాకు సక్సెస్ అయింది అనమాట. ఇక్కడ చూడండి, పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఒకసారి డాష్ బోర్డ్లోకి వస్తే మీ యొక్క ట్రాన్సాక్షన్ నెంబరు, డేట్, ఎప్పుడు పెట్టారు, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా, అంటే ఇప్పుడు మీరు పెట్టింది యూఐడిఐ అని చెప్పేసి నేను ఆధార్కి రిలేటెడ్ సంబంధించి పెట్టాను కాబట్టి దాన్ని ఇక్కడ మనం ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట రిజిస్ట్రేషన్ నెంబరు. దాన్ని మీరు ఇది నోట్ చేసుకోవాలి. ఈ ఇష్యూ ఏమైంది అనేది మళ్ళీ స్టేటస్ అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ సేమ్ మీకు డైరెక్ట్గా మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ గ్రీవియన్స్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే నెంబర్ వచ్చిందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి, ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబరు, నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ అప్లికెంట్ నేము మీరు పెట్టింది అనమాట. నెక్స్ట్ మీరు అటాచ్ చేసిన ఫైలు ఇవన్నీ కూడా ఇక్కడ కరెంట్ స్టేటస్ వచ్చేసి మనకి అండర్ ప్రాసెస్లో అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు డేట్ ఆఫ్ యాక్షన్, ఈరోజు మనం పెట్టాం కాబట్టి ఆ డేట్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆఫీసు నేమ్, ఎవరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు ఇక్కడ డైరెక్టర్ అనమాట. నెక్స్ట్ వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా ఇస్తారు. అయినా మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. మీరు ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు ఇందులో వాళ్ళు ఇస్తారనమాట మీ ప్రాబ్లం ఏమైంది, ఎక్కడికి వెళ్ళాలి, లేదంటే ప్రాబ్లం సాల్వ్ అయితే కనుక వాళ్ళే సాల్వ్ చేసి పెడతారు ఇందులోనే. ఓకేనా, మనం ఎవరినో అడిగి తెలుసుకునే బదులు డైరెక్ట్గా మనం ఇదే పోర్టల్లో, ఈ పోర్టల్కి సంబంధించిన అసలు ఎవరికి తెలీదు ఇలాంటి పోర్టల్ ఒకటి ఉంది అని, ప్రతి విషయం మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఇందులోనే మీకు ప్రాబ్లం 100% సాల్వ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి వాడుకుంటారని ఈ పోర్టల్ని నేనైతే అనుకుంటున్నాను. అలాగే సిఎస్సి విఎల్ఈలు కూడా, మెయిన్ సిఎస్సి విఎల్ఈలు అనమాట. ఎవరికి ఏ కస్టమర్కి ఎలాంటి కంప్లైంట్, ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే మీరు ఈ పోర్టల్లో రేస్ చేయండి, ఫీజు కట్టండి. ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.